యెరూషలేము దగ్గర కనుగొనబడిన గొల్యాతు పుర్రే బైబిలు సత్య గ్రంథం అని నిరూపిస్తున్న పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు బైబిలులో దావీదు మరియు గొల్యాతు గురించి మనకి అందరికీ తెలిసినే ఒకటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయములో మనం దావీదు వడిసెలతో రాయి ఒకటి విసిరి ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపడం గురించి చూస్తాం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను అని 1 సమూయేలు 17:49 తెలియజేస్తుంది. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను అని 1 సమూయేలు 17:51 తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు గోలియాతుతో పోరాడడానికి మీలో ఎవరైనా ఉన్నారా? అంకెలు లెక్క పెడుతున్నా. అతనితో పోరాడుతాను. నువ్వా? నువ్వు చాలా చిన్నవాడివి. ఏంటయ్యా ఇది? ఒక యోధుడిని పంపమంటే ఇతన్ని పంపిస్తారా? మీకు కొంచెం కూడా భయం లేదా ఇస్రాయేల్ అంటే? సరే అయితే మంచిదే. గోలియాతు పలహారం సిద్ధంగా ఉంది. నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నాడు. నేను వెళ్ళివాడిని. గొలియాతు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించను. త్వరలో నీ సైన్యం యొక్క కలేబరాలు ఆకాశ పక్షులకు ఆహారం అవుతాయి. అరే పిల్లోడా, నిన్ను రెండుగా చీరేస్తాను. నీ ఎముకలు ఇసుకలో అయ్యేంత వరకు పొడి చేస్తాను. అక్కడే నిలబడు, నిన్ను చంపేస్తాను. లేదు, యుద్ధము యెహోవాదే. నీవు ఈ రోజు నన్ను చంపలేవు. నీవు చస్తావురా. నీవు కత్తి, ఈటె మరియు బల్లెం ధరించుకుని నా మీదకి వస్తున్నావు. నేనైతే యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను. నీ దేవుడు బలహీనుడు. నా దేవుడు బలహీనుడు కాదు. దావీదు ఓడించాడు. అయితే దావీదు ఆ ఫిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను అని 1 సమూయేలు 17:54 తెలియజేస్తుంది. దావీదు గొల్యాతును చంపిన తరువాత వాని దగ్గర ఉన్న కత్తి తీసి వాని చంపి తల తెగనరికి ఆ తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము చూస్తాము. 1993 మే 25న వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రికలో పురావస్తు త్రవ్వకాలలో దొరికిన గొల్యాతు పుర్రెను ప్రచురించడం జరిగింది. పశ్చిమ యెరూషలేము లోయలో దానిని డాక్టర్ రిచర్డ్ మార్టిన్ కనుగొన్నారు. ఆయన మాట్లాడుతూ అది క్రీస్తు పూర్వం 1990 నుండి 1000 సంవత్సరాల నాటిదిగా గుర్తించారు. అది 10 అడుగుల ఎత్తు గల గొల్యాతు పుర్రేనే, దాంట్లో సందేహము ఏమీ లేదు అని చెప్పారు. బైబిలు పండితులు కూడా ఆ విషయంలో నిర్ధారణకు వచ్చారు. అదే విషయాన్ని కింగ్డమ్ టైమ్స్ బెల్ఫాస్ట్ మే 1994 ప్రచురించింది.
దీనిని బట్టి బైబిలులో వ్రాయబడిన చరిత్ర ఏది కూడా కట్టు కథ కాదు అని రుజువు అవుతున్నది.